ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పత్తిగడ్డ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తలసాని సాయి కిరణ్ యాదవ్ డివిజన్ లో పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. మంగళహారతులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు ప్రజలు. హనుమంత్ గుడి లేకుండా ఏ ఒక్క ఊరు ఉండదో, కేసీఆర్ స్కీమ్ లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదంటున్న కిరణ్ యాదవ్ తో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు సిటి విజన్ లైవ్. ఈ రోజు పాదయాత్ర ఎలక్షన్ క్యాంపెయిన్ భాగంగా బెహీంపేటలో బీఆర్ఎస్ కండిడేట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తిరుగుతున్నారు. వారు మనతో పాటు ఇప్పుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. వెల్కమ్. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తున్నారు? మీకు గడిచిన 9-9.5 సంవత్సరాల నుండి కేసీఆర్ గారి పాలన చూసినట్టయితే బ్రహ్మాండమైన పాలన. ఇప్పుడు మనము ఇద్దరం ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో కూడా మీరు చూసే రోడ్డు చూడండి. మీరు ఇవి బీడీసీసీ రోడ్లు, బస్తీలను లేవు, హైవేలను లేవు, స్టేట్ హైవేలను లేవు, పంచాయతీ రోడ్లను లేవు, అన్నింటిలో కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది బస్తీలలో కూడా. దీనితో పాటు మంచినీళ్ళ సౌకర్యం అనేది 100% కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు ఇటువంటి బస్తీలకు వస్తే వారం ఒకసారి వస్తే గొప్ప నీళ్లు, ఎప్పుడు ప్రచారానికి వచ్చినా కూడా పాపం తల్లులందరూ బయట నించుని మాకు నీళ్ళు లేవు, నీళ్ళు లేవు, పిల్లలు ఉన్నారు, అది ఉన్నారు అని ఇబ్బంది పడే ఉండే. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. దానితో పాటు ఎలక్ట్రిసిటీ, కరెంటు ఇష్యూస్ కూడా కంప్లీట్గా పోయినాయి. ఉపద్విషయం ఏంటంటే నీళ్లు తేవడం కాదు, అసలు వాటర్ బిల్లే లేదు. ఈ బస్తీలో ఎవరికి కూడా వాటర్ బిల్లు కూడా రాదు. ఇటువంటి పరిస్థితులలో ఒక నాయకుడు, చేసిన నాయకుడు వస్తే బ్రహ్మాండంగా స్వాగతం పలకడం అనేది చూస్తున్నారు మీరు అందరూ. షాలు కప్పడము, పూలు దండలు వేయడము, మళ్ళీ మీరే రావాలి, మేము మీకే ఓటేస్తామని చెప్పడము, మాకు కూడా చేసిన పనులు గొప్పగా ప్రజలే చెప్తున్నప్పుడు ఇంకా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఇక్కడనే కాదు, సనత్ నగర్లో జావత్ సికింద్రాబాద్ పార్లమెంట్ అంతా కూడా క్లీన్ స్వీప్ చేయబోతుంది. అంతా పింకే వస్తుంది ఈసారి అంతా కూడా. స్టేట్ వైడ్ కూడా 3వ సారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండబోతున్నారు. కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ కోట నిల్మ ఏమంటారు అంటే తలసాని గారు గెస్ట్ హౌస్ కట్టుకున్నారు కానీ టెబుల్ బెడ్రూమ్ హౌస్ ఎవరికి అది ఇవ్వలేదు, తన అనుచరులకు మాత్రం ఇచ్చారంటున్నారు. దాని గురించి తీసుకోండి. అసలు ఆమె మేము రికగ్నైజ్ చేస్తలేము. మాకు అపోజిషన్ పబ్లిక్, పబ్లిక్ ఉన్న బాధలు, ఆ బాధలను తీర్చడమే మా ఉద్దేశము. మాకు క్యాండిడేట్ అపోజిషన్ వాళ్ళందరితో మాకు సంబంధం లేదు. మేమేం చేస్తాము, మేమేం చేసినాము చెప్తున్నాము, ఏం చేయబోతున్నాం కూడా చెప్తున్నాము. బ్రహ్మాండమైన మేనిఫెస్టో కూడా వచ్చింది మాకు. మీకు సౌభాగ్య లక్ష్మి అని ప్రతి ఇంట్లో 3,000 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గృహలక్ష్మి అని ఇల్లు లేని వాళ్ళకి 3 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్స్ కూడా 5,000 వరకు పెంచుకోవడం జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్లు, దాంతోపాటు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కూడా 6,000 పెంచుకోవడం జరుగుతుంది. ఇట్లా ప్రతి వ్యక్తికి చేయూ తీయాలి. మీకు ఒక నాన్న ఉంది తెలంగాణలో, హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, కేసీఆర్ గారి స్కీమ్ లేని ఇల్లు ఉండదు. అటువంటి గొప్ప ప్రజా నాయకుడు కేసీఆర్ గారు, వాళ్ళ ఇంట మేము అందరం నడుస్తున్నాం కాబట్టి ఇక్కడే కాదు ఎక్కడో అపోజిషన్ ఎవరికి లేదు. అసలు అపోజిషన్ క్యాండిడేట్లు ఉన్నారని మేము నమ్ముతలేము. ప్రజలకి ఎంత చేరువకుండాలి, ప్రజలకి ఏం చేయాలనే ఉద్దేశం తప్ప క్యాండిడేట్స్ ఎవరు చూస్తలేము మేము. బీజేపీ వాళ్ళు ఇప్పటిదాకా కూడా క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేదు, దాని గురించి మీ స్పందన ఏంటి? బీజేపీకి మీకు తెలిసిన మునిగిపోయిన నావా అది. బీజేపీకి మధ్యలో ఒక 7-8 నెలల కింద కూడా పొంగొచ్చినప్పుడు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు మొదటి వ్యక్తి చెప్పింది, ఇది పాల పొంగ లాంటిది బీజేపీ అనేది, అది ఎక్కువ రోజులు ఉండదు అనేది. బీజేపీలో నాయకత్వం ఎక్కడిది? వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ 10 ఇయర్స్ అయినప్పటికీ ఏ బస్తీ కింద తీసుకుపోలేండి. కిషన్ రెడ్డి గారు తీసుకుపోయి ఈ బస్తీలో ఈ పని నేను సెంట్రల్ గవర్నమెంట్ చేపించాను, ఒక పని చెప్పనియండి. అటువంటి వాళ్ళు ప్రజలకు ఎట్లా వస్తారు? క్యాండిడేట్ ఎట్లా ఉంటారు? ఉండలేరు. వాళ్ళకి డిలే అవుతుంది, బహుశా క్యాండిడేట్లే రారేమో. ఎందుకంటే ప్రజాదరణ లేనిది వాళ్ళు తీసుకొని ఏం చేస్తారో అని చాలామంది బ్యాక్ ఆఫ్ అవుతున్నారు. బీజేపీ పార్టీ అయితే అసలు ఎవరు ఇక్కడ ఎవరికి ఉనికి కూడా ఉండదు, డిపాజిట్స్ కూడా రావు ఇక్కడ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిటి విజన్. కెమెరామెన్ స్వామితో సాయి.